అందరికీ నమస్కారం. శ్రీధర్రాజు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం పెరియ పురాణంలో పేర్కొనబడిన 63 మంది నాయనార్లలో 4వ వారైన ఇలయంకుడి మార నాయనారు గురించి తెలుసుకుంటాము. శివుని యొక్క సాన్నిధ్యానికి చేరడానికి గల అనేక మార్గాలలో ఇలయంకుడి మార నాయనారు జీవిత చరిత్ర ఒక మార్గాన్ని సూచిస్తుంది. ఇలయంకుడి మార నాయనారు ఒక రైతు కుటుంబానికి చెందిన వ్యక్తి. మారనార్ అనేది అతని అసలు పేరు, ఇలయంకుడి అనేది అతను నివసించిన గ్రామం పేరు. ఈ ఇలయంకుడి గ్రామము తమిళనాడులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రము. ఈ ప్రాంతము మదురై పట్టణానికి సుమారు 74 కిలోమీటర్ల దూరంలో రామేశ్వరానికి వెళ్లే మార్గములో కలదు. ఇలయంకుడి మార నాయనారు శివునికే కాకుండా శివయోగులకు కూడా గొప్ప భక్తుడు. శివయోగులకు సేవ చేయడం అంటే శివునికి సేవ చేసినంత భాగ్యం అని భావించేవారు. ఇతను శివయోగులకు చేసే సేవను మహేశ్వర పూజ అని పిలుస్తారు. మహేశ్వర పూజ అంటే విభూది, రుద్రాక్షలు మొదలైన గుర్తులతో ఉన్న శివయోగులను చూసి వారిని శివుడిగా స్వీకరించి సాష్టాంగ నమస్కారం చేసి శివయోగుల కాళ్ళు చేతులు కడుక్కున్నాక ఆ నీటిని తలపై చల్లుకొని వారిని ఉచితాసనం పైన కూర్చోబెట్టి వారి పాదాలు నొక్కుతూ వారిని పూలతో ధూపదీప నైవేద్యాలతో పూజిస్తూ వారిని మధురమైన మాటలతో సంతోషపెడుతూ వారిని పూజించే అవకాశం కల్పించిన భగవంతునికి ధన్యవాదాలు తెలపడము. అతిథి తిరిగి వెళ్ళేటప్పుడు కొంత దూరం వరకు తోడుగా వెళ్ళి సాగనంపడం వంటి అతిథిని గౌరవించే పద్ధతులను మహేశ్వర పూజ అంటారు. ఎవరైతే తన ఇంటికి వచ్చిన అతిథిని ఆహ్లాదకరమైన ముఖముతో సాదరముగా ఆహ్వానించి అవసర సమయంలో ఆహారాన్ని అందించడం వలన మనసు శుద్ధి చేయబడి శివునికి ప్రీతిపాత్రులు అవుతారని హిందూ పురాణాల్లో పేర్కొనబడి ఉన్నది. ఇలయంకుడి మార నాయనారు వ్యవసాయ ఆధారిత కుటుంబంలో మంచి సంపదతో జన్మించారు. మార నాయనారు వ్యవసాయదారుడుగా మంచి లాభాలను గడించాడు. ఆ సంపదంతా భగవంతుడిచ్చిందే కనుక భగవంతుని యొక్క భక్తుల ప్రయోజనం కోసం వినియోగించాలని భావించాడు. మితిమీరిన ఈ దాతృత్వం వలన నాయనారు యొక్క సంపదంతా కరిగిపోయింది. కానీ అతను ధర్మం వీడలేదు. భగవంతుని యొక్క సేవకులకు సేవ చేయడానికి తన ఆస్తినంతా అమ్ముకున్నాడు. చివరికి భార్యాభర్తలు ఇరువురు రైతు కూలీలుగా మారారు. ఆ వచ్చిన కూలీతోనే ఆహార ధాన్యాలు తెచ్చుకుని మరీ శివభక్తులకు సేవ చేసుకుని ఆనందపడేవారు. వీరి యొక్క అపరిమిత దాతృత్వాన్ని, నిష్కల్మిషమైన శివభక్తిని లోకానికి తెలియజేయాలని మహాశివుడు శివభక్తుడి రూపంలో ఒక వర్షపు రోజు నాయనారు ఇంటికొచ్చారు. జోరుగా వర్షం కురుస్తుండడంతో నాయనారు అతని భార్య ఆ రోజు కూలికి వెళ్ళకపోవడంతో ఎటువంటి ఆహార ధాన్యాలు లభించలేదు. వారు ఆకలితో అలమటించి మంచినీరు తాగి నిద్రకు ఉపక్రమించారు. ఆ వర్షపు రాత్రి ఎవరో తలుపు కొట్టిన శబ్దం వినపడి నాయనారు తలుపు తీసి చూడగా తేజస్సు కలిగిన ఒక శివభక్తుడు వర్షములో తడిసి చలికి ఉణుకుతూ గడపలో నిలబడి ఉన్నారు. మార నాయనారు వెంటనే ఆ అతిథిని లోపలికి తీసుకెళ్ళి తుడుచుకోవడానికి వస్త్రాన్ని, ధరించడానికి తన వద్ద ఉన్న మంచి దుస్తులను శివయోగికిచ్చారు. నాయనారు శివయోగితో, "స్వామి, దయవుంచి కొద్దిసేపు విశ్రాంతి తీసుకోండి. మీ ఆకలిని తీర్చడానికి మేము ఆహారం సిద్ధము చేసి తీసుకుని వస్తాము" అని చెప్పి అతిథిని విశ్రాంతి తీసుకొనిచ్చి తన భార్య వద్దకు వచ్చారు. ఇంట్లో చూస్తే ధాన్యము కానీ, కూరగాయలు కానీ, పొయ్యి మండించడానికి కట్టె పొల్లలు కానీ లేవు. ఏమి చెయ్యాలో, అతిథి యొక్క ఆకలిని ఎలా తీర్చాలో ఇద్దరికీ అర్థం కాలేదు. చాలాసేపు ఆలోచించి చివరకు భార్య సలహా మేరకు మార నాయనారు ఆ చీకట్లోనే పెరట్లోకి వెళ్ళి ఆ రోజు ఉదయము తాము నారు కోసం వేసిన వడ్ల గింజలను సేకరించాలనుకున్నారు. వరి నారు కోసము చేలో వేసిన వడ్ల గింజలు ఆ భారీ వర్షానికి నీటిలో తేలడంతో నాయనారు వాటిని ఆ చీకట్లోనే ఏరుకొని తను తెచ్చిన బుట్టలో వేసుకొని అలాగే ఇంటి పెరట్లో గల ఆకుకూరలను కోసుకొని ఇంటి దూలానికి ఆధారంగా ఉంచిన కొయ్యలను మంట వేయడానికి అనువుగా తీసుకొని భార్యకు అందించాడు.
మారనాయనారి యొక్క భార్య వాటి సహాయంతో అతిథికి మంచి ఆహారాన్ని సిద్ధం చేసింది. తమకు ఆహారం లేకపోయిన అతిథి కోసము ఆ వర్షపు రాత్రి వారు అనుభవించిన మానసిక శారీరక క్షోభ అనిర్వచనమైనది. వారి మదిలో పూర్తిగా అతిథి ఆకలి తప్ప వేరేది స్మరణకు లేదు. వారు సిద్ధము చేసిన ఆహారాన్ని తీసుకొని అతిథిని మేల్కొలపడానికి వెళ్ళగా అక్కడ అతిథి అదృశ్యమై ఆ స్థానంలో పెద్ద వెలుగు కనపడింది. వారిద్దరికీ ఆకాశంలో శివపార్వతులు కనపడి వారిని ఆశీర్వదించి వారికి కైవల్యాన్ని ప్రసాదించి కైలాసవాస ప్రాప్తిని అందించారు. శివభక్తులకు చేసే సేవ శివునికి చేసే సేవతో సమానంగా భావించి వారి సంతోషమే తమకు అత్యంత ప్రీతిపాత్రంగా నమ్మి తన జీవిత పర్యంతము శివయోగుల సేవలతోనే గడిపిన గొప్ప శివభక్తుడైన ఇలయంకుడి మారనాయనారు జీవిత చరిత్రను మీకు తెలియజేసే అవకాశం నాకు కలగడము దైవ నిర్ణయంగా భావిస్తూ మీ